Hi friends, welcome to Telugu Tech Steps. Meer na channel ni first time chustunnataithe subscribe cheskondi and e video miss avakunda undadam kosam bell icon మీద click cheyandi. Hi friends, ela unnaru. In this session, we are going to see CSS first program. So already in the last session, HTML gurinchi handle chesam, HTML e vidhanga rayalani chusam. So this is what we are looking. So ikkada manam chustunnam already. So ippudu manam ikkada output edaithe undo ee output ni manam we are making a real tweet. At least manam daniki approximate ga teesukuravadaniki try chedam. So danikosam manam CSS e vidhanga apply cheyalani chudam. Okay. So manam CSS apply cheyadaniki real time lo we have a different perspectives. So maximum CSS మనం real time లో యూస్ చేస్తాం కాబట్టి సో డిఫరెంట్ ఫైల్స్ అనేవి డిఫరెంట్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకుని CSS కి HTML కి మనం అక్కడ కనెక్షన్ అంటే ఆ యొక్క ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం బట్ రైట్ నౌ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ CSS కాబట్టి సో వి ఆర్ యూజింగ్ ద స్టైల్ ట్యాగ్ విత్ ఇన్ ద హెడ్ ఓకే సో హెడర్ లోనే మనం యూస్ చేసేద్దాం సో ఏ విధంగా మీకు రియల్ టైం పర్స్పెక్టివ్ లో యూస్ చేస్తాం అనేది నేను అప్కమింగ్ సెషన్స్ లో మీకు చూపిస్తాను ఓకే సో లెట్స్ లుక్ ఇన్ టు ద ట్యాగ్ స్టైల్ style style and just click on enter. So within this tag now I'm going to apply the CSS. So first CSS anedi I just want to apply for the image. Ikkada na image anedi chala peddaga kanabadutundi and that too adi asla professional ga ledu manaku oka tweet e vidhanga untado aa vidhanga ledu asla. So I just want to make some changes here. So image so img anedi ichanu. So a tag name which one ikkada CSS anedi apply chestunam. So chudandi we have so many different options andi eppudaina sare meeru oka letter type chese saripotadi aa yokka image ki manam cheyalsina different attributes so different changes ivanni kuda maniki Visual Studio Code chubistadi. So for example ikkada nenu width mardam anukuntunnanu so w and type cheyandi. So width lo enni changes aithe manam cheyagalmo enni attributes maniki available guna avanni chubistadi. So I just want to select the width with 100 pixel. Okay, so just save and see. So ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసారా సేవ్ చేసి మనం ఇటు పక్కకి రాగానే అది అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అయిపోయింది నేను ఈవెన్ ఐ డిడెంట్ రీఫ్రెష్ సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లైవ్ సర్వర్. సో మనం రీఫ్రెష్ కూడా చేయక్కల సో ఆ ఎక్స్టెన్షన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటే సో వీ హ్యావ్ దట్ బెనిఫిట్. సో ఇప్పుడు మనకి కొంచెం లుక్ బాగుంది ఐకాన్ నీట్గా కనబడుతుంది. సో కాకపోతే ట్వీట్ అనేది ఈ విధంగా ఉండదు సో కొంచెం మరి రెక్టాంగిల్ యొక్క కార్నర్స్ మరీ షార్ప్గా ఉన్నాయి. సో సో అంటే మేక్ సమ్ రౌండ్గా కానీ లేకపోతే షార్ప్నెస్ కానీ కొంచెం తీసి సర్కిల్ ఫార్మేట్లో పెట్టడానికి ట్రై చేద్దాం కార్నర్స్ అనేవి. సో దానికోసం బోర్డర్ సో మనం ఇవన్నీ రాస్తున్నప్పుడు అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే సో సార్ మీరు ఇవన్నీ CSS రాసేస్తున్నారు మీకు ఇది చేస్తే అది అని ఎలా తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రాశారు సో మీకు నీట్గా సర్కిల్ ఫార్మేట్లో వచ్చింది లేకపోతే బార్డర్ మీకు ఇక్కడ ఎడ్జెస్ నీట్గా కరువుగా వచ్చినాయి సో చాలా నీట్గా వచ్చినాయి. సో మీరు ఇది రాస్తే ఈ చేంజ్ వస్తుంది అన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే వీ నీడ్ టు ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయాలి సో ప్రాక్టీస్ చేస్తే మనకి ఓకే ఆ బార్డర్ రేడియస్ అంటే మనకి రేడియస్ మారుతుంది సో సర్కిల్ ఫామ్ ఇట్లా వస్తుంది ఫ్లోట్ అంటే రేపొద్దున లెఫ్ట్లో కావాలంటే ఇలాగా రైట్ మార్జిన్ అంటే ఇలాగా విత్ అంటే ఇలాగా అన్నది మనకి ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ సో మీరు HTML కానీ CSS కానీ గుర్తుపెట్టుకుని చేసేది ఏముండదండి. సో రియల్ టైంలోకి వెళ్ళిపోయేటప్పటికి మనకి ఎక్కువ మ్యాక్సిమం ఆఫ్ వర్క్ మన కాపీ పేస్ట్ వర్కే ఉంటుంది అంటే మనకి ఏదైనా ఒక ఎఫెక్ట్ కావాలి లేకపోతే ఒక యానిమేషన్ కావాలి అది గూగుల్లో ఉంటే అది మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకుని మన అప్లికేషన్లో పెట్టుకుని సో మన అప్లికేషన్కి కావాల్సినట్టు మనం చేంజెస్ చేసుకునేటట్టు ఉండాలి అంతేగాని మొత్తం అన్నీ టైప్ చేసి కూర్చొని మనమే సొంతంగా క్రియేట్ చేస్తానంటే కుదరని పని. ఓకే సో మీకు ఎలా తెలుస్తుంది అంటే త్రూ ప్రాక్టీస్ తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత కూడా మనం బయట దొరికిన రిసోర్స్ని ఏ విధంగా మన అప్లికేషన్లోకి బ్లెండ్ చేసుకోవాలన్న నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. ఓకే సో నౌ ఫోకస్ ఆన్ అవర్ అప్లికేషన్. సో మన వెబ్ పేజ్ మీద ఒకసారి చూద్దాం. సో ఇట్స్ ఓకే మంచిగా కనబడుతుంది కాకపోతే మనకి ట్వీట్ అనేది ప్రొఫైల్ పిక్ అనేది సర్కిల్లో ఉంటుంది కాబట్టి సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇన్ సర్కిల్. సో మీరు సర్కిల్ చేయడానికి ఇక్కడ మీకు వన్ ఆఫ్ ద టిప్ కానీ లేకపోతే వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మీరు విత్ ఎంత ఇచ్చారో సో దానికి సగం ఇస్తే మీకు మీరు తీసుకున్న పిక్ కానీ స్క్వేర్ పిక్ అయితే it could be come into the circular form. So meeku cycle format lo kostundi. So ikkada nenu 100 ka 50 kabatti 50 iskunna. So just it comes to a circle. So maniki ippudu oka profile neat ga pic la kanabadutundi. So that's good. So kakapothe maniki rendu chusara kinda unnai tweetlo maniki actually ga pakkana untayi ante it could be on the left side. So dani kosam ikkada nenu em chestunna ante float 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 it side and left is kondi and dani tarvata manaki kavalsina ante manaki left side ochindi. And దాని తర్వాత ఇంకా మనకి ఓకే ఇంకా ఏదైనా చేంజెస్ ఉంటే దాన్ని బట్టి చేద్దాం. ఓకే గుడ్. సో మనకి ఇవైతే టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉంటూ మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది ఇమేజ్ అండ్ ఆ యొక్క టెక్స్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నీట్గా అరేంజ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు మీకు జరిగింది ఏంటంటే ఇమేజ్ పైన ఉండేది కాస్త లెఫ్ట్కి మూవ్ అయింది కాబట్టి మనకి టెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా top lone unnattu lekka. Okay, so text elements manam em disturb cheyale, image ne manam left ki jaripam because of this float and attribute use chesi. So ippudu manam em cheddam ante mari ikkada chudandi touch ayipindi image ki text anedi. So koncham margin teeskundam, margin right. So margin right ana vishayam ela telustundi. So right side manaki text mari touch ayipotundi kabatti akkada manam margin teeskuntam. So enta teeskuntaru anedi mee ishtam. సో త్రూ ప్రాక్టీసే మనకి తెలుస్తుందండి. సో ఇక్కడ మనకి మార్జిన్ కూడా దొరికింది. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఇమేజ్కి కంప్లీట్ చేసేసాం. సో నవ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద టెక్స్ట్. సో ఇక్కడతో మనకి వీఆర్ కంప్లీటెడ్ ద ఇమేజ్ వరకు మనం సిఎస్ఎస్ అనేది కంప్లీట్ చేసామండి. సో నవ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ టెక్స్ట్. సో ఎందుకోసం అంటే మనకి టెక్స్ట్ అకౌంట్ ఏదైతే ఉందో అది మనకి బోల్డ్లో ఉంటే బాగుంటుంది అండ్ టెక్స్ట్ అనేది కొన్ని మెసేజ్ కాబట్టి ట్వీట్ కాబట్టి నార్మల్గా ఉన్న ఓకే. ఓకే సో ఐ జస్ట్ వాంట్ మేక్ అవర్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి బోల్డ్ వచ్చేద్దాం. సో దీనికోసం ఐ జస్ట్ వాంట్ టేక్ అండ్ నౌ జస్ట్ టైప్ పి అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ద కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి వీఆర్ గోయింగ్ టు అప్లై ద సిఎస్ఎస్. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫాంట్ బోల్డ్. సో font font. So we have a different options. So ikkada maniki font weight teeskondi and it is bold. Okay, so just save. Yeah, perfect. Manaku output vachesindi. Kakapothe idu renditliki apply ayipindi. So ilanti scenarios lo mana em chestam ante we are maintaining the classes. So maniki oka particular class ki ad apply avvali annadi mana differentiate cheyadaniki we are maintaining the class. సో ఇక్కడ మనం క్లాస్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తాం ఈ పర్టికులర్ ఎలిమెంట్స్కి. సో పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్కి సో క్లాస్ అనే అట్రిబ్యూట్ తీసుకుని సో దానికి ఒక నేమ్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి యూజర్ నేమ్. ఓకే సో సో ఇక్కడ మనం ఈ యొక్క పారాగ్రాఫ్ ఎలిమెంట్కి సో వీఆర్ గివింగ్ ద క్లాస్ నేమ్ వచ్చేసి ఇది మెసేజ్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ గివ్ ద మెసేజ్ అనే నేమ్ ఇచ్చాను. సో ఇది సేవ్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన యొక్క సిఎస్ఎస్ చాలా ఈజీగా ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మనం చూడండి ఈ యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం డాట్ అని చెప్పి క్లాస్ మనకి ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇచ్చేసేయండి. సో నౌ జస్ట్ రిమూవ్ ద పి అనే పారాగ్రాఫ్ తీసేసి సో మీరు యూజర్ నేమ్ అని ఇచ్చేసేయండి. సో చాలామంది ఇలా పి డాట్ అని ఇస్తారు. సో మీరు అలా ఇచ్చుకున్నా ఓకే. లేదు నేను డైరెక్ట్గా పి తీసేస్తానండి డాట్ యూజర్ నేమ్ అని ఇచ్చేస్తానండి ఇట్స్ ఓకే. సో మీకు ఎలా అయినా వర్క్ అవుతుంది. సో బెస్ట్ రికమెండేషన్ వచ్చేసి ఇదే. సో క్లాస్ నేమ్ డైరెక్ట్గా ఇచ్చి యూజ్ చేయడమే. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క టెక్స్ట్ అనేది కొంచెం పైన కనబడుతుంది. కొంచెం కిందకి డౌన్ చేద్దాం. సో మార్జిన్ టాప్ మార్జిన్ టాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 pixel ఇద్దాం. యా కొంచెం డౌన్ అయింది. అండ్ మనకి ఇంకా కింద ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా సో దాన్ని కూడా కొంచెం సిఎస్ఎస్ చేద్దాం. సో దానికోసం డాట్ మెసేజ్ ఓపెన్ అండ్ క్లోజ్ flower braces or curly braces. So ikkada kuda margin top, so I just want to give 10 pixel. Okay, now it's looking like a real tweet. So ippudu maniki application anedi at least it reaches to the approximate real tweet la kanbadutundi. Okay, so ee vidhanga manam css anedi manaki applications ki apply chestam. Okay, so this is the way how you are going to apply css to a html code. So ee vidhanga manam manaki html coding ki css anedi apply chestuntam anni. Okay, I hope this session is clear. ఓకే ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.